యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ అమరేష్ రెడ్డి అండి. కిమ్స్ ఆసుపత్రిలో ఎండోక్రినాలజిస్ట్గా ప్రజలకు సేవ చేస్తున్నాను. ఈరోజు ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం. థైరాయిడ్ అనేది గత 25-30 సంవత్సరాల్లో మనం చూస్తున్నాం చాలామందికి సమస్యగా మారింది. థైరాయిడ్ సమస్య మన దేశంలో సుమారుగా 6 నుంచి 10% మందికి థైరాయిడ్ సమస్య ఉంది. థైరాయిడ్ సమస్య వయస్సుతో నిమిత్తం లేకుండా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 70-80 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు రకరకాల సమస్యలతో డాక్టర్ వద్దకు పేషెంట్ని తీసుకొని వస్తుంది. థైరాయిడ్ సమస్య ప్రతి 2500 బిడ్డల్లో, పుట్టిన బిడ్డల్లో ఒక బిడ్డకి పుట్టుకతో థైరాయిడ్ వస్తుంది. ఇది తల్లిదండ్రులకి థైరాయిడ్ సమస్య ఉన్నా లేకున్నా పుట్టిన బిడ్డలకి థైరాయిడ్ సమస్య వస్తుంది. దీన్ని కంజెనిటల్ హైపోథైరాయిడిజం అంటారు, అంటే పుట్టుకతో వచ్చే థైరాయిడ్. దీనికి కొన్ని లక్షణాలు ఉంటాయి. పుట్టిన బిడ్డలు కామెరలు ఎక్కువ రోజులు ఉండడం, పుట్టిన బిడ్డల్లో నెలలు గడిచే కొంది మానసిక ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, ఇలాంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతుంది. కానీ దీన్ని మనం తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వచ్చేంత సమయం వరకు కానీ వెయిట్ చేసామంటే బుద్ధిమాంద్యం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కావున ఈ సమస్యని పుట్టిన బిడ్డకి 3వ రోజు నుంచి 5వ రోజులోనే పరీక్ష చేసి నిర్ధారించి మనం ఎర్లీగా ట్రీట్మెంట్ కానీ మొదలు పెట్టగలిగితే ఈ సమస్యని పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేనేజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దీనికే ప్రపంచ దేశాలన్నింటిలో యూనివర్సల్ థైరాయిడ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, న్యూబార్న్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మన దేశంలో ఈ స్థాయి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేసేదానికి అవకాశం లేకుండా ఉంది. కానీ ఇది కానీ చేస్తే చాలామంది పిల్లల్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసి బుద్ధిమాంద్యం, థైరాయిడ్ వల్ల వచ్చే బుద్ధిమాంద్యం, థైరాయిడ్ హార్మోన్ అనేది బాడీలో చాలా ఫంక్షన్స్కి ఉపయోగపడుతుంది. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్. బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా అయ్యేదానికి థైరాయిడ్ హార్మోన్ అవసరం. సో పుట్టిన బిడ్డల్లో నెలలు గడిచే కొంది, 6 వారాలు గడిచే కొంది మనకు కానీ థైరాయిడ్ లెవెల్స్ కానీ నార్మల్గా లేకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అయ్యి జీవితాంతం మెంటల్ రిటార్డేషన్తో పిల్లలు బాధపడే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎర్లీగా కనుక్కోవాలి. ఇది పుట్టిన బిడ్డలకి వచ్చే థైరాయిడ్ సమస్య. నెక్స్ట్ స్టేజ్ జువెనైల్ స్టేజ్. జువెనైల్ స్టేజ్ అంటే మనం ఇప్పుడు దశల వారీగా ఒక్కొక్క వయసుతో, ఒక్కొక్క వయసులో ఏ రకంగా థైరాయిడ్ ప్రజెంట్ అవుతుంది, ఎన్ని రకాల థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి అని తెలుసుకుంటున్నాం. దీంట్లో మొదట మనం ఇప్పుడు పుట్టిన బిడ్డల్లో థైరాయిడ్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ జువెనైల్ హైపోథైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజం. జువెనైల్ అంటే కొద్దిగా పెరిగిన పిల్లలు, 4 నుంచి 10-15 సంవత్సరాలు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, ఈ వయసు పిల్లల్లో వచ్చే థైరాయిడ్ సమస్యలు. వీళ్ళల్లో హైపోథైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్లో 2 రకాలు జబ్బులు. 1 థైరాయిడ్ తక్కువ పనిచేయడం, 2 థైరాయిడ్ ఎక్కువ పనిచేయడం. థైరాయిడ్ తక్కువ పనిచేసేదాన్ని హైపోథైరాయిడిజం అంటారు, థైరాయిడ్ ఎక్కువ పనిచేసేదాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. థైరాయిడ్ తక్కువ పనిచేసిన దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటికి అవి ఏంది అని అంటే, ఏ ఏజ్ గ్రూప్లో అయినా థైరాయిడ్ తక్కువ పనిచేసే వాళ్ళకి ఎక్కువ బరువు పెరగడం, మలబద్ధకం రావడం, పిల్లల్లో అయితే హైట్ పెరగకపోవడం, ఎక్కువ నిద్రపోవడం, వెంట్రుకలు రాలడం, గుండె జబ్బులు రావడం, కండరాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు రావడం, ఇలా రకరకాల సమస్యలతో థైరాయిడ్ జబ్బు లో థైరాయిడ్ అంటారు. అంటే తగ్గిపోవడం, థైరాయిడ్ శాతం బాడీలో తగ్గిపోయేదాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఈ హైపోథైరాయిడిజం రూపంలో ప్రజెంట్ అవ్వచ్చు. ఆర్ 2వ రకం ఏంటంటే హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ ఎక్కువ పనిచేయడం, అంటే గుండె దడ రావడం, కాళ్ళు చేతులు వణకడం, ఎక్కువ ఆందోళన పండడం, నిద్ర తగ్గిపోవడం, ఎక్కువసార్లు విరోచనాలు అవ్వడం, ఎక్కువ టెన్షన్ పడిపోవడం, చెమటలు ఎక్కువ రావడం, ఎండని తట్టుకోలేకపోవడం, ఇవన్నీ హైపర్ థైరాయిడిజం. గుండె దడ రావడం, ఇవన్నీ హైపర్ థైరాయిడిజం కింద వస్తాయి. ఈ హైపర్ థైరాయిడిజం కానీ హైపోథైరాయిడిజం కానీ ఏ ఏజ్ గ్రూప్లో అయినా ప్రజెంట్ అవ్వచ్చు. కానీ పిల్లల్లో ప్రిడామినెంట్గా ఈ జువెనైల్ పీరియడ్లో, అంటే 5 నుంచి 10, 12, 13 సంవత్సరాలు ఈ పిల్లల్లో
హైట్ పెరగకపోవడం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. థైరాయిడ్ ఉండే పిల్లలు హైట్ ఎదుగుదల స్లో అయిపోతుంది. ఇంకా వేరే లక్షణాలు ఏమి ఉండకపోవచ్చు. కొంతమందికి పొడిపారిన చర్మం ఇలా రావచ్చు, కానీ చాలామంది పిల్లలకి హైట్ పెరగకపోవడం అనేది ఇంపార్టెంట్ సిమ్టమ్. ఏది? హైపోథైరాయిడిజంకి. హైపర్ థైరాయిడిజం ఏమవుతుందంటే పిల్లల్లో గ్రోత్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. గ్రోత్ ఫాస్ట్గా వస్తుంది, ఎర్లీగా వస్తుంది, తొందరగా ఎముకలు మెచ్యూర్ అవ్వడం, దాంతో దానివల్ల కూడా లాస్ట్కి హైట్ తగ్గిపోవడం జరుగుతుంది. సో ఈ రెండు రకాలకి కరెక్ట్ టైంలో వైద్యం తీసుకుంటే పిల్లల్లో చాలా వరకు ఈ సమస్యని మనం ట్యాకిల్ చేయొచ్చు. థైరాయిడ్ వ్యాధి నిర్ధారణకి బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్లు ఇవి అవసరమవుతాయి. వాటి గురించి మనం మళ్ళీ తెలుసుకుందాం. మొదట ఏఏ స్థాయిల్లో, నెక్స్ట్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే యుక్త వయసు, పెళ్ళయ్యే వయసుకి లేదు యుక్త వయసుకి వచ్చిన వాళ్ళకి ఏఏ సమస్యలు వస్తాయి. అమ్మాయిలకి అబ్బాయిలతో పోలిస్తే థైరాయిడ్ సమస్యలు ఎక్కువ వస్తాయి. అమ్మాయిలకి థైరాయిడ్ సమస్యలు ఏ రూపంలో వస్తాయి? అమ్మాయిలకి థైరాయిడ్ సమస్యలు వీలైనంత మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్తో ప్రజెంట్ అవుతాయి ఎక్కువగా. అంటే ఈ ఋతుక్రమం తప్పడం, ఎర్లీగా పీరియడ్స్ రావడం, నెలకి ఎక్కువసార్లు పీరియడ్స్ రావడం, రక్తస్రావం ఎక్కువ కావడం, ఒక్కొక్కసారి లేటుగా పీరియడ్స్ రావడం, ఇలా రకరకాల ఋతుక్రమ సమస్యలతోటే అమ్మాయిలు థైరాయిడ్ సమస్యతో బయటపడతాయి. జననేంద్రియాలు ఎదుగుదల, వాటి డెవలప్మెంట్ లేట్ కావడం, వాటికి సంబంధించిన సమస్యలతో అబ్బాయిల్లో థైరాయిడ్ సమస్య వస్తుంది. ఇది అయ్యాక వీటిని మనం టయానికి కానీ ట్రీట్ చేయగలిగితే ఈ సమస్యలు మనం చాలా వరకు ఎదుర్కోవచ్చు. పెళ్లి వయస్సు. పెళ్లి వయసులో వచ్చినాక చాలామందికి అపోహలు ఉంటాయి. థైరాయిడ్ ఉంటే అమ్మాయికి పిల్లలు పుట్టరు, లేదు ప్రెగ్నెన్సీ రాదు, ఇలాంటివి ఉంటాయి. కానీ మనం సకాలంలో సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే థైరాయిడ్ ఉండే వాళ్ళకి లెవెల్స్ కానీ కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే, మ్యారేజ్ తర్వాత పీరియడ్స్ కానీ రెగ్యులర్గా వస్తే, ఈ పీరియడ్స్ రెగ్యులర్ వచ్చే అమ్మాయిలకి థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉండే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి, పిల్లలు పుట్టడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో థైరాయిడ్ ఉండే అమ్మాయిల గురించి, వీళ్ళకి థైరాయిడ్ ఉంది, వీళ్ళకి సమస్య ఉంటుంది, వీళ్ళకి పిల్లలు పుట్టరు అనేది ఒక పెద్ద అపోహ మాత్రమే. కరెక్ట్ అయిన వైద్యం తీసుకుంటే థైరాయిడ్ పెద్ద సమస్యే కాదు. సో పెళ్లి వయసు వచ్చిన వాళ్ళకి ఈ సమస్యలు, పిల్లలు పుట్టకపోవడం, థైరాయిడ్ కానీ కరెక్ట్గా లేదు, కంట్రోల్ లేదని అంటే ఖచ్చితంగా థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బంది అవుతుంది. వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా కంట్రోల్ లేకపోతే అబార్షన్ల రూపంలో ఎండ్ అవుతుంది. సో మనం వీలైనంత వరకు థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్గా కానీ మెయింటైన్ చేయగలిగితే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని చాలా నీట్గా హ్యాండిల్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీలో జనరల్గా గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే పరీక్ష చేయించుకోవాలి. 15 రోజులకో నెల రోజుల తర్వాతనో థైరాయిడ్ చేయించుకుంటామంటే మాత్రం థైరాయిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల మనం కనుక్కునే టయానికే అబార్షన్లు జరిగే రిస్క్ ఉంటుంది. సో అందుకోసమే వీలైనంత వరకు నెలసరి కరెక్ట్గా వచ్చే అమ్మాయిలు డేట్ మిస్ అయిన 2-3 రోజుల్లో, వారం రోజుల లోపల కనీసం పరీక్ష కానీ చేయించుకోగలిగితే థైరాయిడ్ లెవెల్స్ని అప్రాపరేట్గా మేనేజ్ చేస్తే చాలా వరకు అబార్షన్స్ లేకుండా చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా పెళ్లి వయసు అయిపోయింది, నెక్స్ట్ మిగతా టైంలో ఇప్పుడు 30 నుంచి 40-50 సంవత్సరాల లోపల వాళ్ళకి చాలామందికి డెలివరీ అయిన వెంటనే 5-6 నెలల తర్వాత థైరాయిడ్ సమస్య వస్తుంది. అప్పుడు దాకా ఉండదు. దీన్ని పోస్ట్ పార్టమ్ థైరాయిడ్ డిస్ఫంక్షన్ అంటారు. పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ అయిన 5-6 నెలలకి చాలామందికి థైరాయిడ్ సమస్య వస్తుంది అమ్మాయిల్లో. సో వీలైనంత వరకు ఆ టైంలో కానీ మనం కరెక్ట్ అయిన వైద్యం తీసుకోగలిగితే ఈ సమస్యని హ్యాండిల్ చేయొచ్చు. సడన్గా వెయిట్ పెరిగిపోవడం, ఏ లక్షణాలు ఉంటాయి? మనం ఇప్పుడు హైపోథైరాయిడిజం గురించి డిస్కస్ చేస్తున్నాం. సో హైపోథైరాయిడిజం అనేది ఇప్పుడు ఒక్కొక్క వ్యాధిని, హైపో, హైపర్ థైరాయిడిజం, దీన్ని ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి, మనకి దీనికి ఏ లక్షణాలు ఉంటాయి అనేది ఫస్ట్, ఇప్పుడు ఏజ్ వైజ్ వచ్చాము. ఇప్పుడు వీలైనంత వరకు వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ విత్ హైపోథైరాయిడిజం. థైరాయిడ్ హార్మోన్ అనేది బాడీలో ప్రతి కణానికి అవసరమైన హార్మోన్. మన బాడీలో గుండె పనితనానికి, కండరాల పనితనానికి, ఎముకల వ్యవస్థకి, నరాల వ్యవస్థకి, జీర్ణకోశ వ్యవస్థకి, ప్రతి వ్యవస్థకి మనకి థైరాయిడ్ హార్మోన్ అనేది ఖచ్చితంగా అవసరం. థైరాయిడ్ హార్మోన్ అనేది మెటబాలిజం, అంటే మన టిష్యూస్, శరీరంలో
కణాలలో ఈ మెటబాలిజంకి, మెటబాలిజం అంటే తీసుకున్న ఆహారం పరివర్తన చెందడానికి, ఎనర్జీగా మారడానికి ఇవన్నిటికి కావాల్సిన హార్మోన్. సో ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తే, ఎక్కువగా తయారవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. లేకపోవడం వల్ల హైపోథైరాయిడిజం అంటారు, ఎక్కువగా థైరాయిడ్ లెవెల్స్ ఉండడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. సో థైరాయిడ్ హార్మోన్స్ లేని వాళ్ళకి ఏమేమి సమస్యలు వస్తాయి? బరువు పెరగడం, నిద్ర ఎక్కువ రావడం, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ రావడం, ఎక్కువ లేజీనెస్గా ఉండడం, లెథార్జీ అంటే బద్ధకం ఎక్కువగా ఉండడం, నీరసంగా ఉండడం, వెంట్రుకలు రాలిపోవడం, చర్మం పొడిపారిపోవడం, కాళ్ళు చేతులు చల్లగా ఉండడం, చల్లదాన్ని తట్టుకోలేకపోవడం, ఇలాంటివన్నీ హైపోథైరాయిడిజం సంబంధించిన సమస్యలు. హైపర్ థైరాయిడిజంకి సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తే ఏ సమస్యలు వస్తాయి? గుండె దడ రావడం, కాళ్ళు చేతులు వణకడం, ఎక్కువ ఆందోళన రావడం, ఎక్కువ వీక్నెస్ రావడం, ఎక్కువ చెమట్లు పోయడం, కాళ్ళు చేతులు వణకడం, నిద్ర తగ్గిపోవడం, ఎక్కువ సార్లు విరోచనం కావడం, ఇవన్నీ హైపర్ థైరాయిడిజం సంబంధించిన లక్షణాలు. థైరాయిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్, దాంట్లో టీఎస్హెచ్, టీ3, టీ4 అని మూడు ఉంటాయి. ఈ టెస్ట్ కానీ చేయించుకోగలిగితే మనకు వ్యాధి నిర్ధారణ అవుతుంది. ట్రీట్మెంట్ చాలా సులభం, కానీ చాలా వరకు థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ దీర్ఘకాలం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ దీర్ఘకాలం ట్రీట్మెంట్లో మాత్రలు ఉంటాయి. హైపోథైరాయిడిజంకి అయితే మాత్రం కేవలం ట్యాబ్లెట్స్తోనే చాలా వరకు నయమైపోతుంది. కానీ హైపర్ థైరాయిడిజంకి కొంతమందిలో రేడియో యాక్టివ్ ఐడిన్ అని ఒక ద్రావకం ఇవ్వడం, కొంతమందికి ఆపరేషన్ చేసుకోవడం అవసరం అవుతుంది. చాలా వరకు మాత్రలతోనే, మందులతోనే నయమైపోతుంది. ఒక 30-40% మందికి, 30% మందికి కనీసం మనం వేరే ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం రావస్తుంది హైపర్ థైరాయిడిజంకి మాత్రం. సో ఇవి చూస్తే నెక్స్ట్ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ హైపర్ థైరాయిడిజం వల్ల రకరకాల సమస్యలు వస్తాయి. హైపోథైరాయిడిజం 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో గుండె జబ్బులు ఉండే వాళ్ళల్లో చాలామందికి బయటపడుతుంది. ఆర్ మెనోపాస్ దశకు వచ్చిన ఆడవాళ్ళలో ఈ హైపోథైరాయిడిజం అనేది ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది. వీళ్ళల్లో పిల్లలకి ఆరు యుక్త వయసులో ఉండే వాళ్ళకి వాడే అంత మోతాదు కాకుండా కొద్దిగా తక్కువ మోతాదులో వాడుకుంటే వేరే సైడ్ ఎఫెక్ట్లు రాకుండా ఉంటాయి. అలాగే హైపర్ థైరాయిడిజం, ఎక్కువ థైరాయిడ్ ఉత్పత్తి అవ్వడం అనేది 50-60 సంవత్సరాల వాళ్ళకి గుండె వేగంగా కొట్టుకోవడం, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు, దానికి సంబంధించిన సమస్యగా గుండె జబ్బులు వాళ్ళ డాక్టర్ దగ్గరికి పోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఎక్కువ రోజులు కానీ మనం హైపర్ థైరాయిడిజంని 50-60 సంవత్సరాల వాళ్ళలో కానీ కనుక్కోలేకపోతే ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు వీక్ అయిపోవడం, ఇలాంటి సమస్యలతో థైరాయిడ్ సమస్య ప్రజెంట్ అవుతుంది. సో ఇది 50-60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు వీళ్ళకి వచ్చే సమస్యలు. ఇవన్నీ హైపో, హైపర్ ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ థైరాయిడ్లో గడ్డలు. థైరాయిడ్లో మనకి గాయిటర్ అంటారు, గొంతు దగ్గర వాపులాగా కనిపిస్తుంది. ఈ గాయిటర్ అనేది థైరాయిడ్ మొత్తం వాసుండొచ్చు, లేదు థైరాయిడ్లో ఒక దగ్గర గడ్డలాగా తయారవుతుంది, అది నిదానంగా పెరుగుతుంది. ఈ గాయిటరు ఆర్ థైరాయిడ్ నాడ్యూల్స్ అంటారు, అంటే గడ్డలు ఉండడం అనేది చాలా మందికి కంగారు పడే సమస్యగా అనిపిస్తుంది. కానీ మనం చూస్తే ఈ థైరాయిడ్ గడ్డల్లో 90-95% గడ్డలు మనకి చెడ్డగడ్డలు ఉండవు. చెడ్డగడ్డలు అంటే క్యాన్సర్ గడ్డలుగా ఉండవు. మంచి గడ్డ అంటే గడ్డలు చెడ్డ క్యాన్సర్ గడ్డలు ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. సో కానీ మనం ఎవరికి క్యాన్సర్ గడ్డ ఉంటుంది లేదు అని తెలియదు కాబట్టి కొన్ని స్కానింగు లేదు ఎఫ్ఎన్ఏసి, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటారు, అంటే చిన్న సూది వేసి ఆ గడ్డలో నుంచి నీరు తీసి పరీక్షకు పంపించడం ద్వారా ఇది ఎలాంటి గడ్డ, క్యాన్సర్ గడ్డనా కాదా అని నిర్ధారించి దానికి అనుగుణంగా వైద్యం చేసుకుంటే సరిపోతుంది. క్యాన్సర్ గడ్డలు కాని వాళ్ళకి మాత్రం 2 సంవత్సరాలకు ఒకసారి స్కానింగ్ చేసుకొని అది ఎలా ఉంది, దాని పెరుగుతుందా లేదా అని అర్థం చేసుకుంటే వాళ్ళకి ధైర్యం చెప్తే సరిపోతుంది, అది చెడ్డగడ్డ కాదు, మనం చూద్దాం దానికి ఏం చేద్దామని. ఒకవేళ సైజు మరీ పెరుగుతుంది, ఆరు గొంతు మీద ఒత్తిడి తీసుకొని వస్తుంది, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది, మింగడం కష్టంగా ఉంది, ఆహార వాహిక, అన్నవాహిక మీద లేదు శ్వాసనాళం మీద కానీ ఒత్తిడి తీసుకొని వస్తే ఆపరేషన్ చేసుకునే పరిస్థితి వస్తుంది, లేదు క్యాన్సర్ గడ్డలు చిన్న దశలో ఉన్నా కానీ మనం వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది మనం సకాలంగా అని వైద్యం చేసుకుంటే మిగతా క్యాన్సర్ జబ్బుల్లాగా అంత ప్రమాదం మనకి కలుగజేయదు. టయానికి కానీ ఆపరేషన్ చేసేసుకుని
దానికి సంబంధించిన రేడియో యాక్టివ్ ఐడిన్ ద్రావకం తాగిస్తారు. అది కానీ తీసుకుంటే చాలా వరకు దీన్ని నియంత్రించుకొని నార్మల్ జీవనం సాగించవచ్చు. థైరాయిడ్ మాత్రలు ఆపరేషన్ చేసుకున్న తర్వాత థైరాయిడ్ మాత్రలు వాడాల్సి వస్తుంది. చాలా వరకు మనం నార్మల్ జీవితం కొనసాగించవచ్చు. సో మనం థైరాయిడ్ గడ్డల గురించి కూడా ఇప్పుడు తెలుసుకున్నాము. సో థైరాయిడ్ గడ్డలు వైద్యం అనేది సకాలంగా చేయించుకుంటే క్యాన్సర్ గడ్డలు అయితే వాటిని సమూలంగా నిర్మూలించి మనం నార్మల్ జీవనం సాగించేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ థైరాయిడ్ సమస్యలకి నెక్స్ట్ మనం ఏం తెలుసుకోవాలి అని అంటే ఆహారపు అలవాట్లు థైరాయిడ్ హైపోథైరాయిడిజంకి కొన్ని ఆహార అలవాట్లు ఉంటాయి, హైపర్ థైరాయిడిజంకి కొన్ని ఆహార అలవాట్లు మనం మార్చుకోవాల్సి ఉంటుంది. హైపోథైరాయిడిజం అనేది వీలైనంత వరకు థైరాయిడ్ తగ్గిపోవడం అనే దాన్ని మన ఆహారంలో కొన్ని వెజిటబుల్స్ కూరగాయల జాతిలో బ్రాసికా గ్రూప్ ఆఫ్ వెజిటబుల్స్ అంటారు, అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవరు, ముళ్ళంగి, సోయాబీన్స్, సోయా చిక్కుడు, అదైన తర్వాత మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు, ఇలాంటివి థైరాయిడ్ హైపోథైరాయిడిజంని ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ హైపర్ థైరాయిడిజంలో వీలైనంత వరకు మనం ఐడిన్ ఎక్కువగా ఉండే ఉప్పు, మన ఐడిన్ సాల్ట్ అంటారు, హైపర్ థైరాయిడిజంలో ఐడిన్ సాల్ట్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఐడిన్ సాల్ట్ అందరి థైరాయిడ్ పేషెంట్లకి అవసరం ఉండదు. హైపర్ థైరాయిడిజంలో ఐడిన్ శాతం ఉండే ఉప్పు ఎక్కువ తీసుకుంటే మనకి థైరాయిడ్ మోతాదు ఎక్కువ, థైరాయిడ్ మెడిసిన్ ఎక్కువ వాడుకొని కంటిన్యూస్గా ఎక్కువ రోజులు మెడిసిన్ వాడే అవసరం అయిపోతుంది. సో వీలైనంత వరకు హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే వాళ్లకు, ఎవరికైతే మనం లక్షణాలు తెలుసుకున్నామో ఈ హైపర్ థైరాయిడిజం అనే వాళ్ళకి ఐడిన్ శాతం ఉండే ఉప్పు వీలైనంత వరకు మనం వాడుకోకుండా కళ్ళు ఉప్పు అంటే మనకి రాళ్ల ఉప్పు, మనకి ఇప్పుడు సముద్రం ఉప్పు అని అంటారు, అది తీసుకుంటే చాలా వరకు మంచిది. సముద్రం ఉప్పు మనకి ఇప్పుడు చాలా వరకు దొరకదు. అలా దొరకనప్పుడు ఏం చేయాలి? మనకి రెగ్యులర్గా దొరికే ఐడిన్ ఉప్పునే మనం ఐడిన్ అనేది గాలిలో పెడితే ఆవిరైపోతుంది. సో వీలైనంత వరకు ఐడిన్ ఉప్పుని మనం ఒక స్తాంబాలంలో కానీ ఒక పేపర్ మీద కానీ ఆరబోసేసి ఒక 3-4 డేస్ కానీ వదిలేసామనంటే చాలా వరకు దాంట్లో ఐడిన్ శాతం తగ్గిపోతుంది. అలాంటి ఉప్పుని ఈ హైపర్ థైరాయిడిజం ఉండే పేషెంట్స్ వాడుకుంటే థైరాయిడ్ లెవెల్స్ని నియంత్రించుకునేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కొంతమందికి థైరాయిడ్ వేరే రకంగా మరీ ఎక్కువగా లేకుండా లైట్గా మైల్డ్గా ఉంది, థైరాయిడ్ ఎక్కువ లేదు అని అంటారు. సో ఈ థైరాయిడ్ మైల్డ్గా ఉండేవాళ్ళు అంటే దీన్ని ఏమంటారంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం, సబ్ క్లినికల్ హైపర్ థైరాయిడిజం అంటారు. అంటే ఎక్కువ లెవెల్ ఉండదు. థైరాయిడ్ నార్మల్ టీఎస్హెచ్ అంటారు, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది 5 ఉంటే 10 కన్నా ఎక్కువ ఉంటే లెవెల్ ఎక్కువ అంటాం, 5 నుంచి 10 మధ్యలో ఉంటే జనరల్గా దాన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటారు. ఈ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం చాలా వరకు అంటే 150% మందికి మందులు లేకుండా దానికే అదే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళల్లో కొంతమందికి మాత్రం మనం ఖచ్చితంగా వైద్యం చేయాల్సి ఉంటుంది. ఎవరు వాళ్ళు? ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్ళు. 2, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, గుండె రిలేటెడ్ సమస్యలు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఈ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజంని వైద్యం చేస్తే వాళ్ళకి బెటర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అండ్ ఈ సబ్ క్లినికల్ అనేది హైపర్ థైరాయిడిజం అంటే మైల్డ్ హైపర్ థైరాయిడిజం అంటే ఎక్కువ థైరాయిడ్ ఉత్పత్తి అనేది కూడా మైల్డ్ ఫామ్లో ఉంటుంది. వీళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఎవరికైతే గుండె రిలేటెడ్ ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అన్నామో వాళ్ళకి, ప్లస్ బోన్స్ వీక్గా ఉండే వాళ్ళకి ఈ మైల్డ్ హైపర్ థైరాయిడిజం కూడా వైద్యం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం థైరాయిడ్ సమస్యతో పాటు ఏ సమస్యలు ఉంటాయి. థైరాయిడ్ జబ్బు ఉంటే థైరాయిడ్ అనేది మనకి ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే మన రక్త కణాల్లో కొన్ని రక్త కణాలు, కణజాలాలు ఈ థైరాయిడ్ గ్రంథిని అటాక్ చేసి థైరాయిడ్ గ్రంథిని డెస్ట్రాయ్ చేయడం వల్ల థైరాయిడ్ వస్తుంది. అంటే థైరాయిడ్ గ్రంథి డ్యామేజ్ అయిపోతుంది మన కణాల వల్లనే. దీన్ని ఆటోఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్ అంటారు. ఈ ఆటోఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్ అనేది వేరే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఇవి హార్మోన్ సంబంధించిన ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అయి ఉండొచ్చు,
లేదు హార్మోన్ సంబంధం లేని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా అయి ఉండొచ్చు. వాటితో పాటు ఈ థైరాయిడ్ జబ్బు ఉండొచ్చు. సో థైరాయిడ్ జబ్బు ఉండే వాళ్ళకి చాలామందికి బీ12 విటమిన్, ఇప్పుడు మనం అందరం వింటున్నాం చాలామంది బీ12 టెస్ట్ అంటున్నారు. ఈ బీ12 అనే విటమిన్ లోపం చాలామంది థైరాయిడ్ ఉండే పేషెంట్స్కి ఉండే అవకాశం ఉంటుంది. ఈ బీ12 లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల నరాలు, కాళ్ళు మంటలు రావడం, వీక్నెస్ అనిపించడం, వెంట్రుకలు ఎక్కువ రాలిపోవడం, చర్మం నల్లగా పోవడం, కలర్ తగ్గిపోవడం, తొందరగా వెంట్రుకలు నెరవడం, ఇలా రకరకాల సమస్యలు బీ12 లోపం వల్ల కలుగుతాయి. నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, నరాల నొప్పులు కూడా బీ12 లోపం వల్ల ఉంటాయి. సో థైరాయిడ్ ఉండే వాళ్ళకి థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ అయిన తర్వాత కూడా ఈ లక్షణాలు ఉంటే బీ12 లెవెల్స్ చేయించుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ సమస్య కూడా తగ్గిపోతుంది. సో మనం ఈరోజు థైరాయిడ్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. చిన్నపిల్లలు, పుట్టిన బిడ్డల నుంచి మెనోపాజ్ దశకు వచ్చిన ఆడవాళ్ళ వరకు రకరకాల థైరాయిడ్ సమస్యలు తెలుసుకున్నాం. ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వ్యాధి నిర్ధారణ, ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వ్యాధిని ట్రీట్మెంట్ తీసుకోవడం, సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల వచ్చే లాభాలు తెలుసుకున్నాం. రకరకాల థైరాయిడ్కి సంబంధించిన గడ్డల గురించి తెలుసుకున్నాం. సో ఈ అవగాహన మీరందరూ తెలుసుకొని ఎలాంటి ఆహారం తీసుకోవాలి థైరాయిడ్ ఉండేవాళ్ళు, ఇవన్నీ మీకు తెలిసిన వాళ్ళకి, దగ్గర వాళ్ళకి ఈ అవగాహనని పెంచితే అందరికీ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి, నమస్తే.